కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 10,000 ఎకరాలలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, దీనితో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, రాష్ట్రంలో 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం జరుగుతూ ఉంది. అది చూసి ఓరోలేక ఈ ధనిక పార్టీ ఎప్పుడు విమర్శిస్తూ ఉండేది మమ్మల్ని. వీళ్ళు ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్నారు, అభివృద్ధి గురించి కేంద్రీకరించడం లేదు, శ్రద్ధ చూపడం లేదని ప్రతిసారి కూడా విమర్శిస్తున్నారు. దానికి ధీటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇంతవరకు గత 70 సంవత్సరాల్లో ఎవరూ చేయలేని విధంగా మనకు 13 లక్షల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పి తెలిస్తే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా కర్నూలుకి ఏంటంటే ఇక్కడ మనకి 10,000 ఎకరాలు ఉన్నాయి ఓరుకల్ ప్రాంతంలో. సో మనకు ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. మనకున్న ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 3 ప్రైవేట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో మనకు రాయలసీమలో 4 ఉన్నాయి. ఇది మన అదృష్టం. కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది, 10,000 ఎకరాల భూమి ఉంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 50,000 ఎకరాల భూమిలో 10,000 ఎకరాల భూమి మన కర్నూలులోనే ఉంది. కాబట్టి కర్నూలుకు ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఇక్కడ ప్రజాప్రతినిధిగా చాలా సంతోషపడుతూ మిమ్మల్ని అందరికీ ఆహ్వానించాను. సో ఈ పత్రికా ముఖంగా యావత్ ప్రజలకు తెలియజేయాలి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. మీకు తెలిసిన విధంగా గత 3-4 డేస్ నుంచి మనం మీడియాలో చూస్తున్నామండి, మనకు ఈ 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే నియర్లీ 352 MOUs జరిగినాయి, 6 లక్షల జాబ్స్ వస్తాయి. ఆల్రెడీ మేము సచివాలయం ద్వారా 1.5 లక్షల జాబ్స్ ఇచ్చి ఉన్నాం, వాలంటీర్స్ కాకుండా సచివాలయం.